హాయ్ గైస్, సో ఈరోజు వచ్చేసరికి ఒక బ్లాగ్ అయితే చేద్దాం అనుకుంటున్నా. సో మూవీకి అయితే వెళ్తున్నా అన్నమాట, ఫస్ట్ టైం మూవీకి వెళ్తున్నా. తమిళలో చూసినట్టు ఫస్ట్ టైం మూవీ చూడడం కాదు, ఆసిఫాబాద్లో అంటే కొమరంభీం డిస్ట్రిక్ట్లో ఒక థియేటర్ అయితే పడింది అన్నమాట. 2 మంత్స్ అయితే అవుతుంది, ఫస్ట్ టైం ఆ థియేటర్కి అయితే వెళ్తున్నా. ఈరోజు మొత్తం చూపిస్తా ఆ థియేటర్ ఎలా ఉంది, మూవీ ఎక్స్పీరియన్స్ ఏంటి అనేసి నేను అండ్ మా బావ ఇద్దరం అయితే వెళ్తున్నాం అన్నమాట. సో బైక్ చూసుకోవచ్చు మీరు, ఈ బైక్ మీద అయితే వెళ్తున్నాం. మొన్ననే ఈ బైక్కి యాక్సిడెంట్ కూడా అయింది. సో హెల్మెట్ అయితే పెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకోకపోతే ప్రాబ్లం అయింది. మా తమ్ముడికి యాక్సిడెంట్ అయింది, హెల్మెట్ పెట్టుకుంటే కొంచెం ఫేస్కి దెబ్బలు రాకపోతుండే. సో అలాంటి పక్కన పెడితే ఈరోజు మూవీ ఎలా ఉంది అనేసి డీటెయిల్గా చెప్తాను. అంటే ఏ మూవీ కూడా తెలియదు మాకు, అయితే వెళ్తున్నాము. థియేటర్ కొత్తగా ఉంది, థియేటర్ నార్మల్గా అన్ని ఇట్లా చూపించినట్టు కాదు, ఈ థియేటర్ వచ్చేసి కొత్తగా ఉంది అయితే ఉంది. ఈ థియేటర్ వచ్చేసరికి మొత్తం ఎయిర్ అంటే బెలూన్స్తోనే అయితే ఉందన్నమాట. సో నేను కూడా చూడలేదు ఇప్పటివరకు థియేటర్ ఎలా ఉందనేసి, మీకు కూడా ఎక్స్పీరియన్స్ అయితే చేస్తాను థియేటర్కి. ఈ థియేటరు మన రాతిశ్యం ఆ మూవీ నుంచే స్టార్ట్ అయింది అన్నమాట థియేటరు. సో మొత్తం చూపిద్దాం థియేటర్ మొత్తం. ఇప్పుడైతే బైక్ ఎక్కేసి వెళ్ళిపోదాం మన థియేటర్. థియేటర్కి అయితే వెళ్ళలేదు, ప్రెజెంట్ అయితే కాలేజ్ దగ్గరలో ఉన్నాం. మా తమ్ముడికి ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యాయి, యాక్సిడెంట్ అయ్యి ఉంది, అయినా ఎగ్జామ్ రాస్తానేసి వెళ్ళాడు. మరి ఏం చేస్తాడో, ఎగ్జామ్ రాస్తున్నాడు ఇప్పుడు. ఎగ్జామ్ అయిన తర్వాత డాడీ ఉన్నాడు పిక్ చేసుకోవడానికి. సో మనం మూవీ చూసేద్దాం, తమ్ముడిని డాడీ పిక్ చేస్తాడు, తీసుకెళ్తాడు, మళ్ళీ హాస్పిటల్ తీసుకెళ్ళాలి, దాని తర్వాత ఇంటికి వెళ్ళాలి. థియేటర్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. సో మనకి థియేటర్ అయితే అక్కడ ఉంది, చూసుకోవచ్చు మీరు అక్కడ. సో లోపలికి వెళ్ళేసి మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంది అన్నది. సో లైట్స్ థియేటర్కి అయితే వచ్చేస్తాం, థియేటర్ చూసుకోవచ్చు మీకు అలా అయితే ఉంటుంది. సో ఇదే అన్నమాట ఓవరాల్ థియేటర్ లుక్. ఈ బెలూన్స్తో అయితే ఉంది, ఎయిర్ మొత్తం ఎయిర్తోనైతే ఉంటుంది. సో ఓన్లీ 100 మెంబర్సే పడతారు. సో చూసుకోవచ్చు కొమరం భీమ్ థియేటర్ అనేసి అయితే ఉంది దీని లుక్ అన్నమాట గైస్. సో దీని నుంచి ఎంట్రీ, ఆల్రెడీ మూవీ స్టార్ట్ అయింది. టికెట్ కౌంటర్ ఇది, బట్ అతను లేడు, వస్తాడంట, వచ్చిన తర్వాత టికెట్ తీసుకొని వెళ్ళాలి మనం. సో మొత్తం చూసుకోవచ్చు ఎనీ థియేటర్, ఏ థియేటర్ అయినా వాల్స్తో కట్టు ఉంటారు, బట్ ఇది వచ్చేసరికి మొత్తం ఎయిర్తోనే ఉంటుంది, మొత్తం ఎయిర్తోనే ఫీల్ అయి ఉంటుంది అన్నమాట. తాళ్ళు కూడా కట్టారు ఎందుకంటే పోకుండా. సో అలా తాళ్ళు కూడా కట్ అయితే ఉంచారన్నమాట, చూసుకోవచ్చు మొత్తం ఎయిర్తోనే ఉంటుంది. రాజమౌళి కూడా వచ్చాడు ఇక్కడికి మన 3R మూవీ అప్పుడు. లోపలికి వెళ్ళాం టికెట్ తీసుకొని. సో టికెట్ తీసుకోవడానికి అయితే వెళ్ళాం ఇప్పుడు. సో గైస్ టికెట్స్ అని తీసుకున్నాం 2 టికెట్స్. ఇప్పుడు మనం ఎంట్రీ అవుదాం టికెట్ లోపలికి తీసుకొని. ఇది మనకు ఓవరాల్ స్క్రీన్ ప్లేస్. అన్నమాట థియేటర్ మాత్రం ఇంతే. సో ఎక్కువ మంది అయితే పడదు, ఒక 100 మెంబర్స్ థియేటర్ ఇది. ఇక్కడ నుంచి మనం మూవీ అయితే చూడాలి. మూవీ స్టార్ట్ అయింది గాయస్, మూవీ చూద్దాం ఇప్పుడు. మొత్తం చీకటి. హలో హాయ్ చెప్పు. సో టికెట్స్ షో టైం చూసుకున్నట్టయితే క్యాన్సర్, నోటి క్యాన్సర్ ఫుల్లీ. ఇంటర్వెల్ అయితే వచ్చింది, ఇంటర్వెల్ వరకు చూసాం, ఫైట్ సీన్స్ బాగున్నాయి, ఓకే పర్లేదు. మూవీ అయితే కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంది. సో థియేటర్లో చూస్తున్నట్టయితే ఎంతమంది ఉన్నారు చూసుకోవచ్చు, అన్ని సీన్స్ ఖాళీ ఉన్నాయి. సో ఇప్పుడు ఏమైనా తీసుకుందాం, తీసుకొని వద్దాం మళ్ళీ. ఓ బామ్మ, బయట రావడంతోనే హీట్ మాత్రం మామూలుగా లేదు భయ్యా. ఇంతసేపు లోపల ఉన్నాం, లోపల
ఏసీ ఉండడం వల్ల సొంత ఏం అనిపించలేదు. బట్ ఇప్పుడు బయటికి వచ్చిన వెంటనే చాలా అంటే చాలా హాట్గా ఉంది బయట వెదర్. సో ఇక్కడ చూసినట్టు చాలా సూపర్గా ఉంది థియేటర్. మాత్రం లోపల సౌండ్ మాత్రం హైలైట్, ఇంకా సౌండ్ మాత్రం అదురుస్తుంది. థియేటర్ ఇలాంటి థియేటర్ ఎక్కడన్నా చూసారా చెప్పండి, మీరు చెప్పండి. సో స్టేట్లో, మన స్టేట్లో నాకు తెలిసినంతవరకు స్టేట్లో ఇది ఫస్ట్ థియేటర్ ఇలా బెలూన్స్తోని ఓన్లీ ఎయిర్తోని ప్రిపేర్ చేసిన థియేటర్. సో ఎయిర్స్ వచ్చేసరికి ఎక్కడి నుంచి వచ్చాయని మీకు డౌట్గా ఉండొచ్చు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ నుంచి ఎయిర్స్ అయితే పాస్ అవుతుంది అన్నమాట. ఇక్కడ నుంచే ఈ ఎయిర్ అనేది ఇక్కడ నుంచి పాస్ అయ్యేసి ఇక్కడ నుంచి సో పాస్ అయ్యేసి మనం ఈ లోపలికి అంతా వెళ్ళిపోతుంది. థియేటర్ లోపలికంతా ఎయిర్ అనేది జామ్ అయిపోతుంది. సో అలా ఉండిపోతుంది అన్నమాట. సో మనకు ఇవే అన్నమాట. సో దీంతోనే థియేటర్ అయినా కట్టారు. సో ఓన్లీ థ్రెడ్స్తోనే మనకు ఇదంతా ఉంటుంది అన్నమాట. చూసిన థియేటర్ ప్లేస్ అవన్నీ చాలా సూపర్గా ఉండింది. సో ఇంతకీ ఈ మూవీ ఏందో చెప్పలేదు కదా గాయ్స్. మీకు వచ్చేసరికి ఆచార్య అనమాట. ఆచార్య మూవీకి అయితే వచ్చేసాం మనము. సో ఇక్కడ కొమరంభీమ్ని మీకు చూపిస్తాను. చూసుకోవచ్చు కొమరంభీమ్. సో కొమరంభీమ్ అయితే ఇంతనే అన్నమాట, వీరే కొమరంభీమ్. సో పోస్టర్ అయితే ఉంది, బాగుంది థియేటర్, మస్తు ఉంది. చూస్తున్నట్టే లాంగ్ వ్యూలో చూస్తున్నది చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఇప్పుడు కూల్ డ్రింక్ అయితే తీసుకున్నాం, బాదం తీసుకున్నాను. సో లోపలికి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు మనం. అయితే కంప్లీట్ అయిపోయింది, ఇంకా వెళ్ళాల్సిందే ఇంటికి. అబ్బో బాబో, ఏమన్నా వేడిగా ఉందా? చాలా వేడిగా ఉంది ఇప్పుడైతే బయట. మరి ఇంత ఆనందంగా ఉంది బాబు, ఇంతసేపు ఏసీలో ఉన్నాం కదా. సో అందుకే చాలా అంటే చాలా హీట్గా ఉంది ఇప్పుడు బయట. ఇప్పుడు ఎలా వెళ్ళాలో తెలియట్లేదు బైక్ మీద ఇంత ఎండలో. మన బైక్ ఇది డిస్కవర్ బైక్. సో ఇదే బైక్ మీద ఇప్పుడు వెళ్ళాలి మనం. గైస్ ఇది మెయిన్ సిటీ అన్నమాట. సిటీలోకి అయితే ఎంటర్ అయిపోయాం మనం ఇప్పుడు. సో ట్రాఫిక్ ఈరోజు ఎక్కువ ఏం లేదు. చూసుకున్నట్టయితే రోడ్స్ ఇలా ఉంటాయి, ఆసిఫాబాద్ రోడ్స్. ఎవరైనా రాలేకపోయింటే అంటే ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నట్టయితే ఆసిఫాబాద్ ఎలా ఉంటుంది అనేది. సో వాళ్ళు చెక్ చేసుకోవచ్చు ఇది ఊరంతా ఆసిఫాబాద్ లోపల ఇంకా ఉంది. మనం ఇప్పుడే ఎంటర్ అయిపోతున్నాం ఆసిఫాబాద్లో. ఇదే నా తమ్ముడు చూసుకున్నట్టయితే అక్కడ ఈ కాదు చూసాడు కదా దెబ్బ. సో ఎగ్జామ్ రాసి ఇప్పుడు వచ్చేసాడు, హాస్పిటల్ నుంచి వచ్చేసాడంట. సో ఎలా ఉన్నానండు కాలు? హాస్పిటల్ ఏం చెప్పిండు? నేను ఒక చెప్పి ఇంకోసారి బైక్ మీద వెళ్తావా? బైక్ రేస్ వేస్తావా? హెల్మెట్ వేసుకోమంటే ఎగ్జామ్ ఎలా రాస్తావు చెప్పు. ఓకే పాస్ అవుతావా? కాదు పాపం ఇక్కడ బేసిక్ కూడా ఉండే కానీ అయిపోయి కంప్లీట్ అయిపోయింది. బట్ 20 డేస్ అవుతుంది యాక్సిడెంట్ అయ్యి. సో ఇప్పుడు క్లియర్ అయిపోయింది. సో ప్రెసెంట్ ఆటోలో ఉన్నా నేను కూడా. సో వీడు ఇంకా ఇంటికి వెళ్ళిపోతాడు, మనం బండి సర్వీసింగ్ చేయించుకోవాలి. సర్వీసింగ్ చేయించుకున్న తర్వాత వెళ్ళాలి. ఆగవు తిందాం. ఇగో మా బావ తిందాం తిందాం అనేసి మర్చుకుంటున్నాడు. సో ఇంకా తినేసి కంప్లీట్ ఫుడ్ ల్యాండ్కి అయితే వచ్చేసాం. ఇప్పుడు మనం ఇక్కడ వెళ్ళి తినాలి. సో లోపలికి వెళ్ళేసి తిందాం మనం. సో ఇది మనమే అన్నమాట, బైక్ మీద నిల్చొని ఉన్నది. వీడియో షూట్ చేసి మనమే, కనిపిస్తుందో లేదో తెలీదు. సో మనం వెళ్ళిపోదాం లోపలికి. చలో అజా చలో మరి రెస్టారెంట్ అయితే వచ్చేసాం అన్నమాట. మా బావ మెనూని బాగా చూస్తున్నాడు.
ఏం తీసుకుంటాడో ఏం ఆర్డర్ తీస్తాడో తెలియదు, కానీ పైసలు ఎంత ఉన్నాయో తెలీదు. చూద్దాం బిడ్డ ఎవరు పే చేస్తారో మరి. బిల్ నువ్వే పే చేయడం. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? సో గైస్, ఫుడ్ వచ్చేసి నాది మంచూరియా అండ్ బావది ఫ్రైడ్ రైస్. ఫైనల్గా రొటీన్ ఐటమే ఆర్డర్ చేసాం. మన దగ్గర పైసలు లేవు అంట, అందుకే రొటీన్ ఐటమ్ ఆర్డర్ పెట్టిండు. సో ఇక తినేసి వెళ్ళిపోదాం బయటికి. ₹250 అయింది. ఒకటి చికెన్ మంచూరియా, ఒకటి చికెన్ ఫ్రైడ్ రైస్, ఒకటి వాటర్ బాటిల్. సర్వీసింగ్ చేయించి ఇంటికి వెళ్ళిపోవాలి. సో ఈ బండి సర్వీసింగ్ చేయిద్దాం ఇప్పుడు. బైక్ సర్వీసింగ్ అయితే అవుతుందన్నమాట. ఎట్ ప్రెజెంట్ ఇక్కడ చూసుకోవచ్చు క్లీన్ అవుతుంది బైక్. సో బాగాడు, ఎలా ఉంది ఆసిఫాబాద్? హలో హలో, వాట్ హ్యాపెన్? వాడు చాలా ఫ్రస్ట్రేషన్లో ఉన్నాడు అన్నట్టు. ఎండకు మారిపోయింది పాపం, ఎండకు మాడిపోయా బుజ్జి. ఫైనల్లీ సర్వీసింగ్ కూడా అయిపోయింది అన్నమాట. ఇప్పుడు వచ్చేసరికి ఇంటికి వెళ్ళాలి. సో ఎండ మాత్రం మామూలుగా లేదు, కళ్ళు తిరుగుతున్నాయి చక్కగా. సో ఇక్కడ చూస్తున్నాడైతే మా బా హెయిర్స్ ఎలా అయ్యాయి, ఎలా ఉన్నాడు చూసుకోవచ్చు. మరి దారుణంగా ఉంది, కళ్ళు మండిపోతున్నాయి. సో బ్లాక్ అయిపోయింది నిజంగా. ఇక్కడ ఉన్న స్కిన్కి దీనికి ఎంత డిఫరెన్స్ ఉందో చూసుకోవచ్చు. ఈ స్కిన్కి ఈ స్కిన్కి చాలా అంటే చాలా మాడిపోయాయి. ఈ మధ్య బాగా తిరగడం అవుతుంది, తిరిగి తిరిగి బాగా నల్లబడిపోయా. సో గడ్డం పెరిగింది, హెయిర్స్ పెరిగినాయి. సో ఏం చేద్దాం? సో వీడియో నచ్చితే పక్క లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి మంచి వీడియోస్ బ్లాగ్స్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అయ్యా చెప్పు, ఏం చెప్తావు? సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్తా. సో ఈ బ్లాగ్ అనేది ఇక్కడనే ఆపేస్తున్నా. సో నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ బ్లాగ్ ఎలా చేయాలి ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్ బాయ్ చెప్పు.